ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో హామీని నిలబెట్టుకున్నారు. పాదయాత్రలో ఏదైతే 1998 డిఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థులకి న్యాయం చేస్తానని చెప్పి ఆయన హామీ ఇచ్చారో ఆ హామీ నెరవేర్చుకోవడంతో ఇప్పుడు డిఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థులంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు, తమ హర్షాన్ని తెలుపుతున్నారు, సీఎంకి కృతజ్ఞత తెలుపుతూ నెల్లూరులోని ఏదైతే గాంధీభవన్ సెంటర్ ఉందో గాంధీభవన్ సెంటర్లో పాలాభిషేకం చేస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. డిఎస్సీ అభ్యర్థులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? అసలు ఊహించారా సార్? మేమైతే చాలా ఆనందపడుతున్నాం. ఎందుకంటే ఇలాంటి నిర్ణయాన్ని, సాహసోపేతమైనటువంటి నిర్ణయాన్ని ఏ సీఎం కూడా తీసుకోలేదు. దాదాపు మా అనుభవాలు అంటే 24 సంవత్సరాల చరిత్రలో మేము నాలుగు సీఎంలను చూసాము. ఈ 4 సీఎంలలో కూడా చంద్రబాబు నాయుడు 2 టైమ్స్ వచ్చాడు. అయినా కానీ మా సమస్యల గురించి వాళ్ళు ఎలాంటి పరిష్కార మార్గాన్ని చూపలేకపోయారు. అనేక రకాలైనటువంటి పోరాటాలు చేశాము. కానీ ఈరోజు జగన్ గారు మొత్తం అసలు భారతదేశంలో ఉండేటువంటి ప్రతి సీఎం కూడా ఒకసారి ఆంధ్రప్రదేశ్ స్థాయి చూసేటువంటి విధంగా 24 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి ఈ సమస్యని పరిష్కరించినటువంటి ఏకైక నాయకుడు, అదేవిధంగా పరిష్కరించడంలో కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు దీనికి ఒక పెద్ద పీఠం ముడేశాడు. అంటే స్పెషల్ లీవ్ పిటిషన్ అనేటువంటి దాంతో అసలు ఉద్యోగాలు లేకుండానే చేసినటువంటి చంద్రబాబు నాయుడిని ఆ పీఠముడి విప్పినటువంటి ఏకైక నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు. అందుకని జీవితాంతం కూడా మేము జగన్మోహన్ రెడ్డికి మేము కృతజ్ఞత భావంతో మా జీవితాంతం మేము రుణపడి ఉంటామని చెప్పి, ఎందుకంటే మా కుటుంబాలు మొత్తం ఈరోజు, ఎందుకంటే దాదాపు 98 డిఎస్సీ క్వాలిఫైడ్స్ అందరూ కూడా ప్రైవేట్ సెక్టార్లో వివిధ రకాలైనటువంటి స్కూల్స్లో కాలేజీల్లో పనిచేసేటువంటి వాళ్ళు, వాళ్ళు అక్కడ ఉండేటువంటి ఆ ఇబ్బందుల్ని తట్టుకోలేనటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితులు అందులో ఈ వయసులో మాకు ఈ విధమైనటువంటి ఉపాధిని, ప్రభుత్వ ఉపాధిని కల్పించడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. అందుకని మొత్తం మా కుటుంబాలు జగన్ జగన్ గారికి మేము జీవితాంతం రుణపడి ఉంటాం. మేమే కాకుండా, ఎందుకంటే మేము టీచర్స్ కాబట్టి మాకు ఇతరులను కూడా మోటివేట్ చేసేటువంటి కెపాసిటీ మాకు ఉంటుంది. మొత్తం 5,000 వేసుకున్నా కానీ మా కుటుంబంలో ఉండేటువంటి దాదాపు 20,000 ప్లస్ మా 20,000 మందిని ఇంకా కొంతమందిని మేము మోటివేట్ చేసి మొత్తం మళ్ళీ జగన్ ప్రభుత్వం వచ్చేదానికి మేము దోహదం చేస్తాం. ఎందుకంటే అంత ఆనందాన్ని మేము పొందుతాం కాబట్టి ఇది చరిత్రలో నిలిచిపోయేటువంటి సంఘటన. ఏ సీఎం చేయనటువంటి పనిని జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కాబట్టి జీవితాంతం మా కుటుంబాలే కాకుండా మా బంధువులు అందరితో మేము మమేకమై మొత్తం మళ్ళీ సీఎంగా జగన్ గారు వచ్చేటువంటి దానికి మేము కృషి చేస్తామని చెప్పి 98 డిఎస్సీ క్వాలిఫైడ్స్ నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా నేను ప్రకటిస్తున్నాను. చెప్పండి, 24 ఏళ్ల తర్వాత మీ సమస్యకి ఈరోజు పరిష్కార మార్గం చిక్కింది, అసలు ఊహించారా, ఎలా ఫీల్ అవుతున్నారు? సార్, నా పేరు వాసు, వైఎస్ఆర్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడిని మాట్లాడుతున్నాను. జగన్ గారు మాట ఇస్తే మడమ తిప్పడు. మరి ఈరోజు 98 డిఎస్సీ వాళ్ళ వెలుగులో జీవితాన్ని నింపినటువంటి మన సీఎం జగన్ సార్కి వైఎస్ఆర్ టీచర్స్ ఫెడరేషన్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మరి జై సీఎం. చెప్పండి, 98లో ఎందుకని మీకు ఉద్యోగాలు రాలేదు, ఏంటి సమస్య, ఏంది ఇన్నేళ్ళు ఎలాంటి ఇబ్బందులు మీరు ఎదుర్కొన్నారు, ఈరోజు ఎలా ఫీల్ అవుతున్నారు? సార్, గత ప్రభుత్వాలు చేసినటువంటి తప్పు వల్ల, తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగిన అధికారులు చేసినటువంటి తప్పు వల్ల, రెండవ జీవో ఒకటి ఇచ్చి ఒకే డిఎస్సీకి 2 జీవోలు ఇవ్వడం వల్ల, అనేక రకాలైనటువంటి తప్పిదాలు, అధికారులు చేసిన తప్పిదాల వల్ల 20 సంవత్సరాల సర్వీసులు మేము పోగొట్టుకున్నాము. మా 20 సంవత్సరాల పోరాటాన్ని జగన్ గారు గుర్తించారు. సజ్జల రామకృష్ణారెడ్డి ద్వారా గారా, కల్పలతారెడ్డి మేడం ద్వారా మా ప్రాబ్లం సాల్వ్ అయింది. మేము గత 20 సంవత్సరాల నుంచి అనేక ప్రైవేట్ స్కూల్స్లో పనిచేసి బెస్ట్ టీచర్స్కి అవార్డ్స్ తీసుకుని ఉన్నాము. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ ఉపాధ్యాయులకు సమానంగా మేము కూడా సర్వీస్ చేయడానికి రెడీగా ఉన్నాము. జగన్ గారు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాము. జై జగన్. తెలుగుదేశం పార్టీలో జరిగిన తప్పిదాల వల్ల 20 ఏళ్ల సర్వీసుని మేము కోల్పోయాం, ఎన్నో ఇబ్బందులు కూడా పడ్డం జరిగింది. అయితే 24 ఏళ్ల తర్వాత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మా కష్టాన్ని గుర్తించారు, మా బాధల్ని అర్థం చేసుకున్నారు, పాదయాత్రలో ఇచ్చిన హామీని నెరవేర్చుకున్నారు, ఆయనకి జీవితాంతం రుణపడి ఉంటామని చెప్పి కూడా 98 క్వాలిఫైడ్ అభ్యర్థులంతా కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ ప్రసాద్తో మధు, సాక్షి టీవీ, నెల్లూరు. పాదయాత్ర హామీ నిలబెట్టిన జగన్ గారు
పాదయాత్ర హామీ నిలబెట్టిన జగన్ గారు 1990 TSC జగన్ ఉద్యోగుల జీవితాల్లో వెలుగు నింపిన జగన్ గారు రాని మా ఫైల్ పై సంతకం చేసి మాకు వెళ్ళి